ఏమిటి ఆదేశం అగ్రజ? మనం ప్రాతకాలమే ప్రదర్శన యాత్ర కోసం రాజసభలో సమావేశం కావాలట. మన శకుని మామకు సేనాపతి కీచకుడు మాట ఇచ్చాడట. మనందర్ని వెతకడంలో వారికి సహాయం చేస్తానని. ఈ మారువేషంలో కూడా దుర్యోధనుడు గాంధార రాజు మనలను గుర్తుపట్టగలరా? చూసే వారికి మనం అపరిచితుల్లా కనిపించవచ్చు నక్కుల, కానీ వెతికే వారికి పరిచితులమనే అనిపిస్తాం. మార్గంలో ఎదురైతే బహుశా గుర్తించకపోవచ్చు, కానీ ప్రదర్శన యాత్రలో తప్పక గుర్తిస్తారు. అయినా అంత నమ్మకంతో కీచకుడు మాట ఇచ్చి ఉంటే అవశ్యం వానికి పాంచాలి ఎవరనేది తెలిసి ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే కీచకుడు పాంచాలి ఎవరనేది సభలో ఎందుకు ప్రకటించలేదు? వాని దురాలోచన తెలుసు నాకు. నిజంగా పాంచాలి ఎవరనే విషయం వానికి తెలిసి ఉంటే అవశ్యం ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తాడు అదృష్టుడు. సామ్రాజ్ఞి ద్రౌపదికి ఇవేనా ప్రణామాలు? తెలిసిపోయింది నీవెవరనే విషయం సైరంధ్రి. అజ్ఞాతవాసం గడుపుతున్నావిక్కడ, ఇక నిన్ను రక్షిస్తారన్న ఆ పంచ గంధర్వులు వాస్తవానికి పంచ పాండవులే. ఈ విషయం కూడా నాకు తెలుసు. బహుశా నీకిది తెలుసుండదు, హస్తినాపురి యువరాజు మిమ్మల్ని అన్వేషిస్తూ ఇక్కడికి విచ్చేశారు. ఒకవేళ వారికి నీవు ఎవరనేది తెలిసిపోయిందంటే ఇక మళ్ళీ 12 ఏళ్ల వనవాసం అనుభవించాల్సిందే. ఇప్పుడు కేవలం నేను మాత్రమే నిన్ను రక్షించగలను ద్రౌపది. ఈరోజు రాత్రి మా నివాసానికి రావాలి నీవు. నీకు రక్షణ ఎలా కల్పించాలన్న విషయం మనం ఆలోచిద్దాం. అర్థమయ్యింది కదా ద్రౌపది? నీవు 5 పురుషులను వివాహమాడావు, ఇంకొకరు కూడా నీ భర్తయితే నీకు ఎటువంటి అభ్యంతరము ఉండకూడదు. రేపటి ప్రదర్శన యాత్రలో నీ 5 భర్తలను రాజసభకు రమ్మని నేను ఆదేశమివ్వకపోతే అప్పుడు దుర్యోధనునికి మీ ఉనికి తెలిసే అవకాశమే ఉండదు. అర్థమవుతోంది కదా నీకు ద్రౌపది? మనం దిక్కుతోచని స్థితిలో ఉన్న వార్యపుత్రులారా, ఆ కీచకుడి దుష్ట ప్రతిపాదనని ఒప్పుకోవడం కంటే నేను మృత్యువుని ఆశ్రయించడం మేలు. కానీ దానికి నేను ఒప్పుకోకపోతే మనందరం మళ్లీ మరోసారి 12 ఏళ్ల వనవాసం, ఇంకా 1 ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది. అయితే మనం కీచుకుని అంతమొందించి నగరం విడిచి పారిపోతాం. మనకింకా 15 రోజులే ఉంది కదా, అప్పటికి అజ్ఞాతవాసం పూర్తవుతుంది. అప్పటి వరకు మనం వనంలో తలదాచుకోలేమా అగ్రజ? మనం పారిపోకూడదు సహదేవ. ఒకవేళ రాజసభలో రేపు మనం కనిపించకపోతే అందరికీ మన గురించిన నిజం తెలిసిపోతుంది. దుర్యోధనుడు విరాట మహారాజుపై దండయాత్ర చేస్తాడు. విరాట మహారాజు మనకు ఆశ్రయమిచ్చిన వారు సహదేవ. సంవత్సరం పాటు మనం ఈ నగరంలో తలదాచుకున్నాం. వీరందరినీ రక్షించడం మన కర్తవ్యం. మన అజ్ఞాతవాసాన్ని విఫలం కానివ్వరాదు అగ్రజ. యుద్ధ సమయం సమీపించింది. నేను దుర్యోధనుడు వాని సోదరుల మస్తకాలను తునకలు చేసేందుకు ఎదురు చూస్తున్నాను. ఇంకా 13 ఏళ్ల నిరీక్షణ నేను భరించలేను అగ్రజ. ముందుగా మనలని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఆ కీచకునిది కేవలం పాంచాలి పట్ల కోరికేనా, లేక ఆ దుర్యోధనునికి సహాయం చేసి ఇంకేదైనా లాభాన్ని పొందాలనుకుంటున్నా? కీచకుడు అవశ్యం విరాట మహారాజుకు విశ్వాసఘాతం తలపెట్టాలని యోచిస్తూ ఉంటాడు. నాకు నమ్మకం ఉంది ఈ విషయమై సంశయం విరాట మహారాజుకు కూడా కలిగే ఉంటుందని. ఇదే నిజమైతే అందువల్ల మన పరిస్థితిలో మార్పు రాదు సోదరా అర్జున.
మన అజ్ఞాతవాసం ఇక విఫలమైనట్లే సోదరా. నీవంటున్నది ఉచితమే సహదేవా. మన పాంచాలి పట్ల అసభ్యకరంగా ఆలోచించినందుకు ఆ కీచకునికి తగిన దండన విధించాలి కదా.